హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనం పర్ఫెక్ట్గా గులాబ్ జాములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మన అందరికీ తెలిసిన స్వీటే అండి, కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దరు కానీ. ముందుగా 175 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది కదా ఆశీర్వాద్ది, అది తీసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా గ్లాస్తో కొలుచుకోవాలి పిండిని. నేను ఇక్కడ ఈ గ్లాస్తో కొలుస్తున్నాను. కొంచెం అటు ఇటు పడిపోయినా ఎగ్జాక్ట్గా ఈ గ్లాస్ అంత వచ్చిందండి పిండి నాకు. దీన్ని బౌల్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం ఆ గ్లాస్తో 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా పై వరకు వేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకోవాలి. ముందు కొంచెం ఎక్కువ పడిపోయిన వల్ల నేను కొంచెం వెల్తిగా వేసానండి 2 గ్లాసు. మనం గులాబ్ జాములకి లేత పాకం పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడం ఎలాగో చూద్దాం. మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాసులో 1/4 గ్లాసు పాలు తీసుకోవాలండి. మీరు నీళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు, పాలైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వాడము, కాకపోతే 1/4 గ్లాసు అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ జాగ్రత్తగా పిండిని కలుపుకుంటూ ఉండాలండి. మనం గట్టిగా పిండిని ఏమీ నలపకూడదు, ఇది ఊరికనే దగ్గర పడిపోతుంది. చాలా డెలికేట్గా చేసుకోవాలండి ఈ పిండి ముద్దని. ఎక్కువ ప్రెస్ చేయని అవసరం లేదు. మనం ఇక్కడ కనుక ఎక్కువ ప్రెస్ చేసేస్తే పొంగవండి చక్కగా. ఈ విధంగా జాగ్రత్తగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ముద్దగా తయారైపోతుందో అక్కడ ఇంకా ఎక్స్ట్రా పాలు పోసుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పొడి పిండిని ముందే కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ కనుక అయిపోతే పాలు ఆ పొడి పిండిని వాడుకోవచ్చు. చూసారా, ఈ విధంగా రావాలి. నాకు ఇంకా పాలు మిగిలిని. చూసారా, ఇంత సాఫ్ట్గా ఈ టెక్స్చర్లో ఉండాలండి పిండి. ఎయిరి ఎయిరిగా ఉండాలి లోపల. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. పాకాన్ని ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లోకి మార్చుకున్నానండి. ఇది ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాయిల్ అయితే సరిపోతుంది. తీగ పాకం అవసరం లేదు మనకి, లేత పాకమే ఉండాలి. అప్పుడే గులాబ్ జామున్లు పీల్చుకుంటాయి పాకాన్ని. మనం గరిట వెనకాల పట్టుకుని ఇలా చూస్తే జిగురు జిగురుగా ఉండాలండి. అంతే, పాకం రెడీ అయిపోయినట్టే. మీకు ఇక్కడ ఇష్టమైతే యాలకుల పొడి వేసుకోవచ్చు. నేను ఏమి వేయలేదండి. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని చల్లారనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని చిన్న చిన్న బాల్స్, రౌండ్గా అయినా కోలగా అయినా మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకుని పెట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా 2 అరచేతుల మధ్యలో సున్నితంగా డెలికేట్గా జామున్స్ని తయారు చేసుకోవాలండి, పగుళ్ళేమీ లేకుండా. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. చూసారా, అంత నున్నగా రావాలి. అలాగే జామున్స్ని ఎప్పుడు కవర్ చేసి ఉంచాలండి, డ్రై అవ్వకూడదు, అవుతే పగుళ్ళు వచ్చేస్తాయి. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ స్టెప్, మర్చిపోకండి. ఈ విధంగా పగుళ్ళు ఎక్కడైనా వస్తే ఇలా పించ్ చేసి మళ్ళీ నెమ్మదిగా నున్నగా చేసుకుంటే సరిపోతుంది. 2-3 జామున్స్కి మధ్యలో కొంచెం నెయ్యి రాసుకుంటూ చేతులకి ఈ విధంగా పిండినంతా జామున్స్గా తయారు చేసుకోవాలండి.
నేను లాస్ట్లో సిలిండ్రికల్ షేప్ చేసుకున్నాను, మిగతా అన్నీ రౌండే చేసుకున్నాను. చేసుకున్న వాటిని వెంటనే ఈ విధంగా కవర్ చేసి పెట్టుకోండి. మీరు చిన్నవే చేసుకోండి, ఎందుకంటే ఇవి ఫ్రై చేసిన తర్వాత అలాగే షుగర్ సిరప్లో వేసిన తర్వాత పెద్ద సైజు అయిపోతాయి, ఉబ్బుతాయి బాగా. చూసారా, ఈ విధంగా చేసుకున్నాను. లాస్ట్వి కొన్ని మాత్రమే సిలిండ్రికల్ చేసుకున్నాను గోలగా. అన్నీ చేసుకుని రెడీ అయిపోయిన తర్వాత ఒక కప్పు నెయ్యి తీసుకుని వేడి చేసుకోవాలండి. గులాబ్ జామున్లు ఎప్పుడు చిన్న పొయ్యి మీద మాత్రమే వేయించుకోవాలి, అలాగే మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఫాస్ట్గా చేసేద్దామంటే లోపల ఉండ కింద ఉండిపోతుంది పిండి. నెయ్యి వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని గులాబ్ జామున్లు వేసుకుని ఫ్రై అవనివ్వాలండి. వెంటనే గరిట అస్సలు పెట్టకూడదు. నేను అస్సలు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదండి, ఒక వాయ్ అంతా చూపిస్తాను ఎలా వేపుతున్నాను. జాగ్రత్తగా చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మళ్ళీ చూపిస్తున్న విధంగా గిన్నెని స్లోగా కదుపుతూ ఉండాలండి, గరిట అస్సలు పెట్టకూడదు. చూస్తూ ఉండగానే జామున్లు వాటంతట అవే పోతాయండి గిన్నె నుంచి, అలాగే అవే టర్న్ అవుతూ ఉంటాయి. అలాగే మనం నెయ్యి కూడా కొంచెమే తీసుకున్నాం కదా, ఈ విధంగా అన్నం వల్ల అన్ని సైడ్స్ మొత్తం బాగా ఫ్రై అవుతాయండి ఈవెన్గా గులాబ్ జామున్లు. చూపిస్తున్న విధంగా గిన్నెని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. జాగ్రత్త, నెమ్మదిగా తిప్పుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, అందుకే ఫాస్ట్గా తిప్పుతున్నాను అనుకుంటారేమో. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం గరిట పెట్టుకోవచ్చు. చూస్తున్నారా, నేను నెయ్యిలో వేసినప్పుడు చిన్నగా ఉన్నాయి, చూడండి డబుల్ అయిపోయినాయి సైజు. ఈ పండుగ కూడా మీరు ఈ విధంగా స్వీట్ చేసుకుని నాకు ఎలా వచ్చిందో తప్పకుండా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. అంతే అండి, ఈ కలర్ వచ్చేటప్పటికీ అయిపోయినట్టే. ఇంకా 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసి డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసేయచ్చు. షుగర్ సిరప్ ఈ పాటికి గోరువెచ్చగా అయిపోయిందండి, పాకం వేడిగా ఉన్నప్పుడు వేస్తే గులాబ్ జామున్లు పగిలిపోతాయండి. చూస్తున్నారా, ఈ రంగు వచ్చేటప్పటికి తీసి డైరెక్ట్గా వేసుకోవడం అండి. మరో వాయు వేసుకుందాం. నేను ఇక్కడ సిలిండ్రికల్ షేప్లో చేస్తాను అన్నాను కదా షేప్స్, ఆ గులాబ్ జామున్లు వేస్తున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, చూస్తున్నారా వేయగానే డబుల్ అయిపోతుంది సైజు. చూస్తుండండి, ముందు చెప్పినట్టే గిన్నెని ఈ విధంగా కదుపుతూ ఉండాలి, అలాగే పక్కన షుగర్ సిరప్లో వేసిన జామున్ని గరిటితో కొంచెం కింద వరకు నొక్కుతూ ఉండాలండి. అప్పుడు బాగా పాకం పీల్చుకుంటాయి అవి. ఈ స్వీట్ డిష్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి, కాకపోతే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అంతే అండి, ఈ వాయి కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగానే అన్ని గులాబ్ జామున్లు చేసుకుని పాకంలో వేసుకోండి. చూసారా, పాకంలో వేయగానే ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ విధంగా సైజ్ చాలా పెద్దవైపోతాయండి. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి లోపల వరకు చక్కగా కుక్ అయింది, అలాగే పాకం కూడా చక్కగా పీల్చుకుంది. మనం హైలో కనుక పెట్టుకుని వేయిస్తే పిండి ముద్ద ముద్ద కింద ఉండిపోతుందండి సెంటర్లో.
నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.